ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ వార్త. మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ కూడా మొదలు కాబోతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగబోతోంది కేబినెట్ భేటీ. సో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాళ్ళు బిల్లులకు ఆమోదం తెలుపుతారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశమై బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన తేదీలను కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్నికలుండగా ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుండడంతో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడులకు సంబంధించిన వాటికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ తెలపనుంది. మరికొన్ని ముఖ్య నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీన ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీన, ఇది ఓటు ఆన్ అకౌంట్ కి సంబంధించి కూడా ఒక కీలకమైన అప్డేట్ అయితే మనకు అందుతున్నట్టుగా తెలుస్తోంది, ఒకసారి ఎనలైజ్ చేయండి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావుతున్నాయి ఈ నెల ఫిబ్రవరి 5 నుంచి. సో ఈ నేపథ్యంలో ఇదే లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఆ ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో సమావేశం దానిపై చర్చించున్నారు. ఇప్పుడు కేబినెట్ 11 గంటలకి ప్రారంభం కానుంది. ఈ కేబినెట్లో పలు అంశాలు చర్చించింది. ఒకటి అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఒకవైపు అయితే, మరోవైపు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మరోవైపు ఐబీతో ఒప్పందం, అంటే ఇది 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఉన్నత విద్య అందించడానికి దానికి సంబంధించి ఐబీతోటి ఒప్పందం చేసుకుని ఉన్నారు. సో ఇవి దీంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫండ్ కూడా రిలీజ్ చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈ కేబినెట్లోనే ఆ ఫండ్ రిలీజ్ సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. సో ఓవరాల్గా ఇది ఈరోజు జరుగుతున్న కేబినెట్ చాలా కీలకమైన కేబినెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సింది, దానికి సంబంధించి ఆమోదం తెలపనిస్తుంది కేబినెట్. సో మరోవైపు ఇంకా ఎలక్షన్కి సంబంధించి రాజకీయంగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు క్యాండిడేట్స్ లిస్టు ఫైనల్ అవుతున్న నేపథ్యంలో మరోవైపు రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 11 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత దాదాపు 2-3 గంటల పాటు చర్చ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ హసీనా డీటెయిల్స్ అందించినందుకు.